తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ మైనారిటీ సెల్ ఉపాధ్యక్షులు అల్లభక్షు మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. రాబోయే ఆరు నెలల్లో తెలుగుదేశం పార్టీ ఏ విధంగా కృషి చేయబోతుంది? ఇప్పుడు ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు గత రెండేళ్ల నుంచి పార్టీని క్రియాశీలకంగా ముందు తీసుకెళ్లారు. గతంలో బాదుడే బాదుడు ప్రోగ్రామ్ గ్రాండ్ సక్సెస్ చేశాం, ఇదేం కర్మ అనేది గ్రాండ్ సక్సెస్ చేశాం. అదేవిధంగా నీటి వనరుల ప్రాజెక్టుల పైన యుద్ధ బేరైనటువంటి 10 రోజుల ప్రోగ్రామ్ బాబు గారు ప్రతి ఒక్క జిల్లాకి వెళ్ళి పర్యటించి అది కూడా గ్రాండ్ సక్సెస్ చేశారు. మరి ఈ నెల భవిష్యత్తు గ్యారంటీ బాబు గారు షూరిటీ అని చెప్పేసి, సూపర్ సిక్స్ అని చెప్పేసి యువగలం ఒకటి, దాని తర్వాత మహాశక్తి ఒకటి, పూర్ టు రిచ్ అనేది, ప్రతి ఇంటికి మంచినీరు సదుపాయం కల్పించడం, బీసీ పరిరక్షణ చట్టం, అన్నదాత సుఖీభవ అని చెప్పి ఈ రైతులకు కూడా వాళ్ళ యొక్క సహాయానికి ఒక 20,000 రూపాయలు నిధి కింద, మహాశక్తిలో ముఖ్యంగా ఆడవాళ్ళకి పెద్ద పీట వేశారు. ఆడవాళ్ళకి ప్రతి ఒక్క తల్లికి వందనం కింద 15,000 రూపాయలు ఎంతమంది బిడ్డలు చదువుకుంటే ఒకటా రెండా మూడా అనే లిమిట్ లేకుండా, అదేవిధంగా ప్రతి ఒక్క ఆడబిడ్డకి 18 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆడబిడ్డకు కూడా 15,000 రూపాయలు, అది ఎంతమంది మహిళలు ఉన్నా కూడా ఒక కుటుంబంలో, అదేవిధంగా వాళ్ళకి ఉచిత బస్సు ప్రయాణం, దీపం పథకం కింద 3 సిలిండర్లు ఇవన్నీ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. మరి ఇటువంటి బృహత్తమైనటువంటి కార్యక్రమం చేస్తున్నాం కాబట్టే వైసీపీ పార్టీకి కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ కూడా గుండెల గుబులు అని ఏర్పడింది. ఎలాగో మాది ఫేడ్అవుట్ గవర్నమెంట్, ఎలాగో రేపో మాపో ఖాళీ చేయాలని చెప్పేసి ఇటువంటి దుశ్చర్యని చేయడం, చంద్రబాబు నాయుడు గారిని లేని తప్పుని అంటగట్టి అక్రమంగా అరెస్ట్ చేయించడం, ఇవన్నీ చేసి మాకు ఇంకా సునాయాసంగా ఎన్నికలకు వెళ్ళడం కోసం మొన్నటి వరకు మేమంతా వెళ్ళి ఇంటింటి వెళ్ళి చెప్తా ఉంటే మంచి మాకు ఆప్యాయత అనేది ప్రజలు ఇచ్చారు. మరి ఈ పొద్దున ఈ చేసిన ఈ దగులుబాజీ కార్యక్రమం వల్ల, అక్రమ కేసుల వల్ల మాకు ఇంకా 2 ఇంతలు 3 ఇంతలు మైలేజ్ పెరిగింది తప్ప మా యొక్క గెలుపుని చాలా చాలా సునాయాసంగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తుంది. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. చంద్రబాబు నాయుడుకి ఇంకా బెయిల్ వచ్చే పరిస్థితి లేదు, ఎలక్షన్ టైంలో కూడా ఆయన జైల్లోనే ఉండాల్సిందే, ఎలక్షన్ కూడా జైల్లో చూస్తూ ఉంటారు, వచ్చేది వైఎస్ఆర్సీపీ పార్టీ అనని వాళ్ళు ధీమా వ్యక్తం చేస్తున్నారు, దీని మీద మీరే మాట్లాడుతున్నారు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి యొక్క బెయిల్ గురించి హైకోర్టులో ఆల్రెడీ కేసు నడుస్తూ ఉంది, 19వ తేదీ వాయిదా ఉంది. నాకు తెలిసినంత వరకు 22 కానీ 24వ తేదీ కానీ బెయిల్ రావడం ఖచ్చితంగా ఖాయం. హైకోర్టు అనేది ఏం వీళ్ళేమి వీళ్ళ ఎస్టేట్ కాదు, వీళ్ళ ప్యాలెస్ కాదు, వీళ్ళది ఇల్లు ఏమి కాదు, లేకపోతే ఆడ ఉండే సంస్థలు కానీ ఆడ ఉండే ఈ న్యాయస్థానం కానీ న్యాయమూర్తులు కానీ వాళ్ళ ఇంట్లో ఉండే వాళ్ళు అయితే కాదు, వాళ్ళ దగ్గర పనిచేసే సిబ్బంది అయితే కాదు. సో అత్యున్నత న్యాయస్థానం తెలుసు, వాళ్ళు ఏం చేయాలి, ఏది మంచిది, ఏది చూడండి వాళ్ళే వెలబుస్తారు. సో జడ్జిమెంట్ ఉంది, మాకైతే పూర్తి నమ్మకం న్యాయస్థానం పైన ఉంది. ఖచ్చితంగా 22 కానీ 24 తేదీ కానీ బెయిల్ అయితే రావడం ఖచ్చితంగా ముమ్మాటి ఖాయం.